సరిగ్గా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీయండి సార్, ఎలక్షన్ అయింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్, ఒక ఎంపీగా నేను ప్రతి గడప, ప్రతి కార్యకర్త, ప్రతి నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది. ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సీట్లు తక్కువ వచ్చిండొచ్చేమో కానీ 40% మంది ఈరోజు రాష్ట్రంలో 40% మంది వైఎస్ఆర్సిపికి ఓటేశారు. అంటే ఈ 40% మందిని రాష్ట్రం నుంచి పంపించేస్తారా? ఈ 40% మంది ఓటేసిన వాళ్ళందరిపైన మీరు దాడులు చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతాను. ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి దాడులు, ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అధికారము ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు. రాష్ట్రంలో ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి, కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త ఒరవడికి తెరలేపారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా క్యాడర్కు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరు కూడా చెప్పేది ఏమంటే, ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము. సాయశక్తుల ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. ఈరోజు ప్రోగ్రామ్కి మీరు వెళ్ళడానికి లేదు, మిమ్మల్ని ఈరోజు ఇక్కడే హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తూ ఉంది, మీరు మళ్ళీ కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, మళ్ళీ కూడా మేము ఇచ్చేస్తామని చెప్పి, ఇదివరకే నేను ఇన్ఫామ్ చేసే వచ్చాను, మళ్ళీ ఎందుకు చేశారని చెప్పి కూడా నేను అడగడం జరిగింది. విత్ ప్రొటెస్ట్ కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు చెట్లు నరికేశారు, ఈరోజు ఇల్లులు కూల్చేశారు. సో ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడ పోయి ఆ ఇల్లులు కూల్చింది కానీ ఆ చెట్లు నరికించింది వాళ్ళు పరామర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరు కూడా తెలిసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కప్పిపుచ్చడానికే ఈరోజు మమ్మల్ని నియోజకవర్గంలో తిరగనీయకుండా చేస్తూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీలు, అదేవిధంగా మిగతా ఉండే సర్పంచులు కానీ, ప్రజాప్రతినిధులు, చిన్న చిన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా బెదిరించి పార్టీ మారమనో, లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేసో, లేకపోతే రిజైన్ చేయమనో, రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఓదార్పుగా కూడా వెళ్ళకూడదు అని చెప్పే ఒక కుట్రలో భాగంగానే ఈరోజు అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఇది ఒకటి, ఎప్పుడు కూడా ఒక నాలుగు నాయకులు ఉన్నా నాలుగు నాయకులు పోయినా పెద్ద తేడా పడదు. ప్రజల్లో ఈరోజు వేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీ గెలుస్తుంది. సో వీళ్ళు మా అనుకున్నట్లు ఏదో ఒక నలుగురిని ఒత్తిడి చేసో, ప్రలోభాలు పెట్టో, బెదిరించో నలుగురిని పార్టీ మార్చినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. ఈ నలుగురు కాకపోతే ఇంకొక నలుగురిని డెవలప్ చేస్తాం. ఇదివరకు 23 ఎమ్మెల్యేలు తీసుకుపోయి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ 23 నియోజకవర్గాలు కూడా గెలవడం జరిగింది. ఇవన్నీ పెద్ద విషయం కాదు. ముఖ్యంగా ఈరోజు చాలా దాడులు జరుగుతున్నాయి, ఇల్లులు కూల్చడం, ఇవన్నీ కూడా ఎప్పుడు లేదు. పొంగునూరు చరిత్రలో ఇల్లులు కూల్చడం అనేది ఎప్పుడు లేదు. పొంగునూరుకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, బస్సులు ఫ్యాక్టరీ ఈరోజు జర్మనీ వాళ్ళు పెట్టడానికి వచ్చారు, ఈరోజు వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు. పొంగునూరుకు నష్టమా లాభమా ప్రజలు ఆలోచుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇన్ని గొడవలు జరుగుతూ ఉండి ఫ్యాక్టరీ వెళ్ళిపోతే ఇంకెవరైనా పెట్టుబడులు పెడతారా పొంగునూరులో? ఈరోజు వాళ్ళు వచ్చి శంకుస్థాపనకు వచ్చి పూజ చేసి అన్నీ పోయి ఈరోజు వాళ్ళు ఒక సందిగ్ధంలో పడ్డారంటే